ఎంన్యూస్కి స్వాగతం. నా పేరు సుమ. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడ భానుగుడి సెంటర్ వద్ద ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకై దేశ రాజధాని ఢిల్లీలో చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్షకు మద్దతుగా తెలుగుదేశం నాయకులు తమదైన శైలిలో నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. అనంతరం మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిటీ టీడీపీ అధ్యక్షులు నున్నా దొరబాబు, సిహెచ్ ప్రసాద్, కర్రీ శైలజ శ్రీనివాస్, సుంగరాల రాంబాబు, ఇమిడిశెట్టి వెంకటరమణ, ఎంఏ సయ్యద్, గదుల వీరబాబు, పండు బషీర్, కార్పొరేటర్లు, టీడీపీ కార్యకర్తలు మరియు పాల్గొన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా మన కాకినాడ శాసనసభ్యులు శ్రీ కొండబాబు గారు ఆదేశం ప్రకారం కాకినాడ భానుగుడి సెంటర్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా భారీ ఎత్తున నిరసన ప్రదర్శించడం. ఏదైతే విభజన హామీని వ్యతిరేకించి మనల్ని మోసం చేసిన ఈ బీజేపీ ప్రభుత్వాన్ని అంతమొందించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అటువంటి తరుణంలో నిన్న గుంటూరులో నరేంద్ర మోడీ గారు బీజేపీ సభ ఏర్పాటు చేసి కనీసం ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు విభజన హామీని అమలుపరచలేకపోయాం, ఇప్పటివరకు ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమిటన్నారు కూడా కనీసం ఎవరిని ఇవ్వకుండా వ్యక్తిగత రాష్ట్ర ముఖ్యమంత్రిని దేశాడు విమర్శలు చేసిన దేశ ప్రజలు ఎవరైనా ఉన్నారంటే ఒక నరేంద్ర మోడీ గారే ఉన్నారు. అటువంటి దేశాడు ప్రకటనలు చేస్తున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంతమొందించాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కానీ రాష్ట్రంలో ఎలక్షన్ శాసనసభ ఎలక్షన్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటిస్తారు. మద్దతు ప్రకటించి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రేపు జరగబోయే 20 పార్లమెంట్ ఎలక్షన్లో 25 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీని నెగ్గించుకుని మన సీట్లు మన 25 పార్లమెంట్ సీట్లతోనే కేంద్రంలో కూడా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి మన పార్లమెంట్ సీట్లతోని కానీ ఏ ప్రభుత్వమైన కేంద్రంలో ఏర్పడుతుంది. తద్వారా మన విభజన హామీలు కానీ ప్రత్యేక హోదా కూడా సాధించుకోవాలని ఒక ఏకైక ప్రభుత్వం తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని నెగ్గించాలి, మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవాలని ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారని. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి.